రాయదుర్గం మండలం మల్కాపురంలో గొల్ల రమేష్ పై జరిగిన అత్యాహత్నం వైకాపా నాయకులు దుర్మార్గ రాజకీయాలకు అడ్డుపడుతుందని మాజీ మంత్రి టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు కాల్వా శ్రీనివాసులు మండిపడ్డారు. బుధవారం ఆయన మల్కాపురంలో రమేష్ కుటుంబాన్ని టీడీపీ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో కాల్వా శ్రీనివాసులు మాట్లాడారు. రాయదుర్గం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరని ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేని ప్రాంతమన్నారు. ఈ నేరమయ ఆలోచనలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే కింది స్థాయిలో కూడా అదే నికృష్టం కొనసాగుతోందని 3 నెలల క్రితం మల్కాపురం గ్రామంలో జరిగిన గొల్ల గోపాల్ దారుణ హత్య నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు హనుమంతు రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు పసుపులేటి నాగరాజు, సర్పంచ్ వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు. ఎక్కడ ఎవరు గొడవ పడే సంస్కృతి ఈ ప్రాంతంలో లేదు. కానీ ఒక నేరగ్రస్త ఆలోచనలు ఉన్న వ్యక్తి, క్రిమినల్ మైండెడ్ ఫెలో ఎమ్మెల్యే అయితే కింద కూడా అదే రకంగా వ్యవస్థ ఉంటుంది అనే దానికి పెద్ద ఉదాహరణ రాయదుర్గం రూరల్ మండలంలో మల్కాపురం గ్రామంలో 3 నెలల కిందట జరిగిన గొల్ల గోపాల్ దారుణ హత్య. అతన్ని రాళ్లతో కొట్టి కొట్టి హతమార్చారు. 4 పదుల వయసు కూడా నిండని తెలుగుదేశం పార్టీ కార్యకర్త గొల్ల గోపాల్ని అదే గ్రామానికి సంబంధించిన వైసీపీ నాయకుడు శ్రీనివాసులు అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ విప్పు కాపు రామచంద్రారెడ్డి అండదండలతో అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు కార్యకర్తలు అసాంఘిక శక్తులుగా మారి పెద్ద ఎత్తున మద్యము ఇట్లాంటి వ్యాపారం అంతా చేసుకుంటూ అడ్డు రాకపోయినా అవేమి పట్టించుకోకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊర్లో ఉండకూడదు, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరంతా ఊరు వదిలిపెట్టి పోవాలని ప్రతిరోజు ఫూట్గా తాగేది, వచ్చి గొడవ పెట్టేది, మా వాళ్ళను కొట్టేది. ఇట్లా 4-5 సార్లు జరిగిన పోలీసుల దృష్టికి మా వాళ్ళు తీసుకెళ్లినా పెద్దగా చెల్లి